టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దుర్సుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చిటికేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో తిరగలేరా, నువ్వు మగాడివైతే చిటికేసి చూడు, ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా వస్తా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన చేయి వేస్తే ఊరుకునేది లేదు, సీఎం వైఎస్ జగన్ పాలనలో మేము మంత్రులము కాదు, అంతకన్నా ముందు మేము ఆయన అభిమానులు, ముఖ్యమంత్రిపై అవాకులు పేడితే సహించేది లేదని అన్నారు. లోకేష్ అదుపులో పెట్టుకోవాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తోలు తీస్తాం. లోకేష్ ఒక బచ్చా కుర్ర కుంక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు లోకేష్, మేము మాట్లాడగలం కానీ మాకు సంస్కారం ఉంది అని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా దొరవారి సత్రం సూళ్లూరుపేట మరియు తడ మండలాల్లో ఉన్న నెర్రి కాలువ పాముల కాలువల ఆధునీకరణకు 33 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కిలివీటి సంజీవయ్య ఆధ్వర్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల ఎంతో ఆసక్తికరంగా ముందుకు వచ్చారని, దానికి తోడు సూళ్లూరుపేట దొరవారి సత్రం తడ మండలాల్లో జనవనరులకు సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తామని తెలిపారు. 3 సంవత్సరాల లోపు జనవనరుల శాఖ సంబంధించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చిన్న చిన్న పనులు తప్ప మిగిలిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు మరియు రైతులు వైఎస్ఆర్ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ 6 మండలాల్లో ఉన్న 2 మున్సిపాలిటీలను చేసిన ఘనత ఒక వైఎస్ఆర్ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ఎం గురుమూర్తి, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇంతకన్నా సౌండ్ ఎక్కువ లేస్తుంది. గడ్డం పెంచుకొని మాస్క్ వేసుకొని ప్రెస్ ఉండండి, నువ్వు మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడలేవు అనుకున్నావా? ఎక్కువ మాట్లాడగలుగుతావు, దేనికి భయపడవు, ఏం లేదు ఒంట్లో, ఏం భయం లేదు మాకు. నీ చెంచా గాళ్ళు, నీ చెత్త గాళ్ళు ట్రోల్ చేసుకుంటే ట్రోల్ చేస్తాం మనం. ఏంటి చిటికేస్తే వైఎస్ఆర్సీపీ పట్టుకొని బూతుల మంత్రి, నోటి పారుదల మంత్రి అంటారు. బూతులు మాట్లాడేది ఎవడు? సంస్కారం లేకుండా మాట్లాడేది ఎవరు? రేగి అని మాట్లాడేది ఎవడు? నువ్వు కాదా, మేమా? మేము ఏ రోజున చంద్రబాబు నాయుడు వయసు ఉంది, మేము ఏ రోజున రే చంద్రబాబు నామా అనలేదే. మతిస్థిమితం కోల్పోయింది అన్నాం, గజని అన్నాం, అందరూ అన్నారు. నిన్ను పప్పు అని మేము అన్నాం అనలేదే. గూగుల్లో అన్నారబ్బా, గూగుల్ నొక్కితే ఆంధ్ర పప్పు అని అడుగుతే నీ పేరు వచ్చింది, అది చెప్పాం. సంస్కారం లేకుండా మాట్లాడేది నువ్వు, మమ్మల్ని వచ్చి మాట్లాడతావు మళ్ళీ బూతుల మంత్రి అని. నేను కొడాలి అన్న మాట్లాడాడు, ఏ మేము మాట్లాడలేమా? లుచ్చా గిచ్చా అని తిట్లా మేము, మాకు భాష రాదా? మాకు సంస్కారం ఉంది కాబట్టే. గొంతు పెద్దదై ఉండొచ్చు కానీ సంస్కారం ఉంది మాకు. ఏదో గడ్డం పెంచేసి ఏదో సర్జరీ చేయించుకొని కొవ్వు తగ్గించుకున్నావు, బాగానే ఉంది. కొవ్వు ఒంట్లో తగ్గింది కానీ ఇంకా ఎక్కడ తగ్గినట్లే. ప్రజలు తొక్కి నాడు తీసి, ఎందుకంటే రేపు మేము వస్తామంట వేటాడతామంట. ఏంది వేటాడేది? సింహం వేట చూస్తున్నారు కదా, చిట్టెలుగు లాగబోయి హైదరాబాద్ లో దాంట్లో ఉన్నారు సింహం వేటకి. మళ్ళీ శుద్ధి లేకుండా అన్నమాట.